తరపున నారాయణపేట ప్రజల సమక్షంలో అడుగుతున్నా అమ్మా నారాయణపేటకి ఒక్క రూపాయినన్నా అదనంగా నువ్వు నిధులు తీసుకొచ్చినవా ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చినవా ఏదైనా ఒక్క పథకాన్ని తీసుకొచ్చినావా అని నేను ఇవాళ అడుగుతున్నా మొన్న రేవంత్ అన్న మాట్లాడుతూ ప్రజలందరూ కూడా అనుకుంటుంటే దొరసాని అని అంటే నన్ను దొరసాని అంటవా అని అన్నది నేను ఇవాళ చెప్తున్నా బరాబర్ నువ్వు దొరసానివే మామూలు దొరసానివి కాదు మామూలు దొరసానివి కాదు వల్లంతా అహంకారంతో నిండినటువంటి అహంకారత పూరితమైనటువంటి దొరసానివి పూటకొక పార్టీ మార్చే మన తెలుగుదేశము మన సమాజ్వాది పార్టీ తర్వాత కాంగ్రెస్ ఇలా భారతీయ జనతా పార్టీ రేపు ఎంఐఎం టిఆర్ఎస్ కి పోతదేమో పూటకొక పార్టీ మార్చే అవకాశవాద దొరసానివి నువ్వు బడుగు బలహీన వర్గాలని ఓర్వలేనటువంటి బలహీన వర్గాల వ్యతిరేక దొరసానివి నువ్వు గద్వాలలో బంగ్లా రాజకీయాలు చేసే అహంకారిత పూర్వమైనటువంటి దొరసానివి నేను ఇలా చెప్తున్నా చాలా బాధ్యత తోటి ముదిరాజుల వ్యతిరేక దొరసానివి నువ్వు ఇక్కడ మా శ్రీహరన్ ఉన్నాడు శ్రీహరి ముదిరాజు ఉన్నాడు చాలా చిన్న కుటుంబం నుంచి ఒక ముదిరాజు బిడ్డగా రాజకీయాలలో ఎదుగుతుంటే రేవంత్ అన్న అన్న పడుతున్నటువంటి కష్టాన్ని చూసి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేయాలని చూస్తే ఒక ముదిరాజు బిడ్డ ఎమ్మెల్యేగా అవ్వడం చూసి ఓర్వలేక శ్రీహరి ముదిరాజుని ఓడగొట్టనికే ఆమె సొంత పార్టీ నుంచి పోటీ చేసిన అన్న కూడా వెన్నుపోటు పొడిచి వాళ్ళ తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి ముదిరాజుల వ్యతిరేక దొరసారి వినువని అలా చెప్తున్నా ముదిరాజుల వ్యతిరేకే కాదు ఇక్కడ మా సరితమ్మ ఉన్నది మా సరితమ్మ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక యాదవ కురుమ ఎమ్మెల్యే ఉండాలని మా సరితమ్మకు టికెట్ ఇస్తే మా సరితమ్మని ఓడగట్టనీకే నీ అల్లుడికి మద్దతు ఇచ్చి నీ అల్లుడిని గెలిపించుకున్నటువంటి యాదవ కుర్మ వ్యతిరేక దొరసాని విరువని అని నేను ఇలా చెప్తున్నా నువ్వు నిజంగా దొరసానివి ఈ ప్రాంత ప్రజలని ఓట్ల కోసము ఈ ప్రాంత ప్రజలని మోసం చేస్తున్నటువంటి దొరసానివని నేను చాలా బాధ్యతతోటి ఇవాళ నేను చెప్తున్నా ఇవాళ అంటది నాది నారాయణపేట నారాయణపేట మొత్తం నేను చెప్పినట్టు ఇంటారని అని చెప్తున్నది ఆ దొరసాని నేను ఇవాళ అడుగుతున్నా నిజంగా నువ్వు నారాయణపేట బిడ్డవైతే నారాయణపేటకు వచ్చినటువంటి సైనిక్ స్కూలు ఇక్కడ నుంచి పోతుంటే నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినవా నేను అడుగుతున్నా నువ్వు ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నావు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది వికారాబాద్ కృష్ణ లైన్ గురించి నారాయణపేటకి రైల్వే లైన్ రావాలని ఎప్పుడన్నా నువ్వు ప్రయత్నం చేసినవా నరేంద్ర మోడీ దగ్గరకు పోయి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి అడుక్కున్నావు కానీ మా నారాయణపేటకి రైల్వే లైన్ కావాలని ఎప్పుడన్నా అడిగినవా అని నేను అడుగుతున్నా బిడ్డనని చెప్తావు నుంచి చాలా మంది వచ్చింది ఇక్కడ దన్వాడ పెద్ద చెరువు నింపనీకి ఎప్పుడన్నా ఆలోచన చేసినవా అని అడుగుతున్నా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది చాలా సార్లు కోయిల్ సాగర్ నీళ్లు మా అన్న ఇక్కడే ఉన్నాడు ప్రశాంత్ అన్న ఊర్ల తీలేర్ల కోయిల్ సాగర్ నీళ్ళు వచ్చి పడతాయి అక్కడ నుంచి ఒక్క కాలువ తొగితే నీళ్ళు వచ్చి దన్వాడ పెద్ద ఎన్ని సార్లు చెప్పినా నువ్వు పట్టించుకున్నావా నువ్వు నారాయణపేట బిడ్డ అని దన్వాడ బిడ్డే అని కేవలం ఇక్కడ ఓట్ల కోసం మాట్లాడుతావు తప్ప నీకు కేవలం పదవుల మీద ఉన్నటువంటి ప్రేమ గాని ప్రజల పట్ల ఏ మాత్రం మమకారం లేదని సందర్భంగా చెప్తున్నా ఇంకో మాట చాలా బాధతోటి చెప్తున్నా నా హృదయంలో నుంచి వస్తుంది ఈ మాట ఆమె చెప్తది నేను చిట్టెం నర్సిరెడ్డి వారసురాలని ఎలక్షన్లప్పుడు వచ్చి చెప్తాది అవునా చిట్టెం నర్సిరెడ్డి వారసురాలని చెప్తుంది ఎలక్షన్లప్పుడు నేను ఇవాళ చెప్తున్నా మేము కాంగ్రెస్ పార్టీ చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ ప్రాజెక్ట్ కట్టినాము బండ ప్రాజెక్టు పేరే చిట్టం నర్సిరెడ్డి పేరుతో ఉన్నది నేను ఇలా డికేఆర్నం అని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇరవై ఏళ్ళ నుంచి సంగం బండ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి నిర్వాసితులు మాకు పరిహారం ఇస్తే మేము బండ పగల ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తామంటే డికే ఆర్నం మంత్రిగా ఉండి అధికారంలో ఉండి ఒక్క రోజు కూడా వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ కిందికి నీళ్లు పంపేందుకే ప్రయత్నం చేయలేదు ఇవాళ మనం ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు మూడు నెలలు కూడా దాటక ముందే పది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కేటాయించి ఇవాళ సంఘం బండ పగులుతుంది చిట్టం నర్సిరెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి చిట్టం నర్సిరెడ్డి సంఘం బండ ప్రాజెక్ట్ కింద ఉన్న సంఘం బండ బద్దలైతుంది అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి ఇవాళ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా నిజంగా చిట్టం నర్సిరెడ్డి గారి వారసులు ఆయన పేరు చెప్పుకొని ఓట్లు అడిగే డికే అరుణన నర్సిరెడ్డి గారి పేరుని ఎక్కువ చేసే విధంగా ఆయన పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టు కింద నీళ్లు పారించేటువంటి రేవంత్ రెడ్డి గారా కాంగ్రెస్ పార్టీ మీరే ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మనందరికీ కూడా ఒక సువర్ణ అవకాశము మన బిడ్డ మన పాలమూరు ముద్దు బిడ్డ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ప్రాంతానికి సాగునీరు కావాలన్నా తాగునీరు కావాలన్నా ఇందాక పర్ణికమ్మ అడిగినారు కోయిల్ కొండలో సాగునీటి తాగునీటికి ఇబ్బంది అవుతుంది అనగానే అక్కడికి పర్ణికమ్మ పోగానే రేవంత్ అన్న చెప్పిండు ఏం బాధపడ తల్లి నేను ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు కేటాయిస్తా నారాయణపేటల త్రాగు చేసేటువంటి బాధ్యత నాది అని ముఖ్యమంత్రి గారు చెప్పినరు ఇక్కడ సాగునీరు కావాలన్నా త్రాగునీరు కావాలన్నా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మనకు వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ వచ్చి నారాయణపేటకు రైల్వే స్టేషన్ రావాలన్నా ఇక్కడ మనకు పద్మశాలీలకు పెద్ద ఎత్తున టెక్స్టైల్ పార్క్ రావాలన్నా మనకు కొత్త మండలాలు కావాలన్నా ప్రతి గ్రామంలో రోడ్లు కావాలన్నా నారాయణపేట పట్టణంలో ఇన్నేళ్లైనా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పట్టణానికి కావాలన్నా దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు అండగా ఉండాలన్నా ఇవాళ ముదిరాజులకు న్యాయం జరగాలన్నా మన ప్రభుత్వంలో గొల్ల కురుమలకు డీడీలు తీసుకొని గొర్రెయకుండా మోసం చేసిన వాళ్లకు న్యాయం జరగాలన్నా ఇవన్నీ జరగాలంటే ఎవరి వల్ల కాదు మన పాలమూరు ముద్దుబిట్ట రేవంత్ రెడ్డి గారు వల్ల అవుతుంది వారే మనకు మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు సంక్షేమాన్ని మనకిస్తారనే మాట తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి నారాయణపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి